అస్మద్గొరుభ్యో నమ కాస్పాన్వయ సంజాం నారాయణ పదాశ్రీమణ వందే శ్రీయాజుషం యో నిత్యమచ్చుతాంబుజయుమరుక్మ వ్యామోహత సరాణి తృణాయమేనే అస్మద్గొరోర్భగవతో సియక సింధో రామాను చరణ శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులరా ముకుందమాల కులశేఖరాళ్ళు వారు మనందరికీ ఒక స్తోత్రాన్ని అనుగ్రహించారు సాక్షాత్తు శ్రీకృష్ణుడు మనందరికీ దైవం దేవాది దేవుడు అని ఆ మహనీయుని శరణ వేయడమే మనందరికీ ముక్తిప్రదమని అందుకే ఆ మహనీయుడికి ముకుందుడు అనే పేరు వచ్చిందని చక్కగా వారి స్తోత్రులు మనందరికి అందించారు కృష్ణస్థు భగవాన్ స్వయం అని శాస్త్రం మనకి చెప్తాను సాక్షాత్తు భగవానుడు వైకుంఠం నుంచి ఈ లోకానికి మనందరిని అనుగ్రహించడానికి విచ్చేశాడు ఏష నారాయణ శ్రీమాన్ క్షీరా నవనికేతన నాగపర్యంక యాగతో మధురాం మధురాంపురీం అని చక్కగా మనకి శాస్త్రం చెప్తోంది సాక్షాత్తు నారాయణుడే ఈయన నాగపర్యంకము ముసృజ్యహి నాగపర్యంకాన్ని వదిలిపెట్టి అంటే ఆదిశేషుడి పడక మీద పవలించే ఆ స్వామి ఆ సుఖం నాకు కాదు అని ఆగతో మధురాంపురీం మధురాపురికి విచ్చేసి గొల్లల కొలంలో అవతరించి వాళ్లతో కట్టబడ్డాడు కొట్టబడ్డాడు దైవం ఎంత గొప్పదండి సాక్షాత్తు మహానుభావుడైన భగవంతుడు ఎవరిని వరిస్తాడో ఎవరికీ తెలియనే తెలియదు అయితే అందుకే మన శాస్త్రంలో భగవంతుని పొందడానికి మనం ఎన్నో చేస్తాం నువ్వు ఎన్ని ఉపాయాలు చేసినా ఆ ఉపాయాలు చేస్తే స్వామి దానికి సంతోషించాలి ఆయన రావాలి అందులో ఉపాయాలు నువ్వు వాటి అన్నిటికీ కూడా భగవంతుడు లభిస్తాడు అనుకోవడం కూడా ఒక తప్పే ఆయన అనుకోవాలి యజమాని తాను అనుకుని అయ్యో వీడిని చేస్తున్నాడే భక్తిగా నా కోసం పూలు కోస్తున్నాడే నా కోసం అర్చన చేస్తున్నాడే నా కోసం ధ్యానం చేస్తున్నాడే అని తను అనుకుని మన మనం చేసే పూజకి తాను సంతసించి భగవంతుడు రావాలి అయితే మనం చేసే పూజకి సంతోషించి భగవంతుడు రావాలంటే మనం చేసే పూజ అంత సంతోషంగా భగవంతుడికి అనిపిస్తుందే కాసేపు త్రికరణాలతో సవ్యంగా మన ఆరాధన సాగనే సాగదు శరీరము వాక్కు మనస్సు ఈ మూడు ఏకత్రితమవుతూ భగవంతుని అర్చించాలి అంటే వాక్కుతోనూ భగవన్ నామస్మరణ చేయాలి అదే సమయంలో మనస్సు కూడా భగవంతుని ఆలోచించాలి శరీరం కూడా భగవంతుని యొక్క స్థానంలో ఉండి సేవ చేయగలగాలి నమస్కారాది క్రియలు చేయాలి మరి ఇవన్నీ కుదురుతాయా కుదరవు గనక ఇన్ని లోపాలతో మనం చేసే పూజలకు మరి భగవంతుడు లభిస్తాడా భగవంతుడు లభిస్తాడండి ప్రేమతో మనం చేయాలి ప్రేమ ఒకటి ఉండే చాలు నువ్వు ఎలా చేసినా ఏం చేసినా యథాకథా వాపి అన్నట్లుగా నువ్వు ఏం చేసినా సరే ఎలా చేసినా సరే భగవంతుడు చక్కగా నిన్ను అనుగ్రహిస్తాడు అయితే మనకు కావాల్సింది ప్రేమ ఎప్పుడైతే ప్రేమ నీకుందో ఎలా పడితే అలా నువ్వు చేయలేవు కూడా శ్రద్ధగా చేస్తావు శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేస్తావు ప్రేమ మనకి కావాలి ప్రేమతో భగవంతుని అర్చించాలి అలాంటి ప్రేమని కలిగించేది ముకుందమాల నిన్న మనం స్తోత్రంలో శ్లోకంలో తెలుసుకున్నాం ముకుందుణ్ణ్ణి ప్రార్థన చేస్తూ ఆ మహనీయులు ఏం కోరారు తండ్రి భవే భవే మేస్తూ నాకు ప్రతి జన్మలోనూ నాకు కలగాలి ఏం కలగాలి అవచ్చరణారవిందే అవిస్మృతి మే భవే భవే అస్తూ తండ్రి నాకు నీ పాదారవిందాల ఎందు మరుపు లేకుండా ఉండే శక్తిని ఎన్ని జన్మలెత్తినా ప్రతి జన్మకి నాకు అది కలిగించు అని నీకు నమస్కరిస్తున్నానని నిన్న స్వామి మనం నిన్న రోజు చెప్పుకున్నాం అందువల్ల భగవంతుని నమస్కరిస్తూ ఆయన చెప్పారు ఆయన ఎన్ని జన్మలు నీ నీ నామ సంకీర్తన నేను చేయాలి నీ పాదార విందాలలో నాకు భక్తి కావాలి అని చక్కగా నిన్న శరణు ఎడారు నిన్న మనం శ్రవణం చేశాం ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారో ఒకసారి మనం గమనిద్దాం ఒకసారి శ్లోకం చదువుదాం నాహం వందే తవ చరణ మద్వంద్వహేతో కుంభీపాకం గురిమపి హరే నారకన్నాపనేతు రమ్యా రామ మృదుతనులతానందనేనాపిరంతు భావే భావే హృదయ భవనే భావేయం భవంతం చాలా చక్కగా భగవంతుడిని ఇందులో శరణ వేడారు లోకంలో మనిషి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాడు ద్వంద్వాలకి ద్వంద్వాలను రెండు ఉంటాయి అవి లాభ లాభాలు జయాలు అంటే జయము అపజయము లాభము నష్టము వీటన్నిటిలో సుఖము దుఃఖము ఇవన్నీ ఒకటి వచ్చిందంటే రెండోది వస్తూ ఉంటాయండి ఈరోజు మనకి లాభం కలుగుతుంది అంటే రేపు వద్దన తప్పకుండా మళ్ళీ ఎప్పుడో నష్టం రాబోతుందని అర్థం అండి ఇప్పుడు నష్టంలో ఉన్నవు అంటే రేపు మళ్ళీ లాభం రాబోతుందని అర్థం ఇదొక చక్రం లాంటిది రంగులు రాటం లాంటిది పైకి వెళ్ళింది కిందకి రాక తప్పదు కింద ఉన్నది పైకి వెళ్ళక తప్పదు ఇదొక చక్రం సుఖదుఖాలు కూడా అంతే ఎప్పుడు సుఖమే కావాలి అని కోరుకోవడానికి లేదు ఎప్పుడు దుఃఖం ఉండాలి అని అనుకోవడానికి లేదు అందువల్ల ఇవన్నీ మారేవే దుఃఖం కలిగేవాడికి ఆ దుఃఖం పోక తప్పదు వాడి సుఖం రాక తప్పదు సుఖంగా ఉండేవాడికి రేపు పొద్దున మళ్ళీ కష్టం రాక తప్పదు అందువల్ల ఈ అనేవి వీటికి పేరు ద్వంద్వాలంటారు శీతోష్ణ సుఖదుఖేశు అని మనకి భగవద్గీత గ్రంథాల్లో మనం వింటున్నాం ఈ కాస్త చల్లగాను వేడి చలి వేడి సుఖము దుఃఖము ఇవన్నీ కూడాను అంటారు సో నిజానికి మనిషికి ఇది నాకు అనుకూలము ఇది నాకు ప్రతికూలము అంటున్నాడు ఇది సుఖము ఇది దుఃఖము అంటున్నాడు అంటే కారణం ఏమిటి అంటే శాస్త్రం మనకి చెప్తుంది అనుకూల వేదనీయం సుఖం అని చెప్తుంది అనుకూలంగా వాడికి ఏది ఉంటే దాన్ని సుఖం అనుకుంటాడు అంటే ఒక మనిషి తాను ప్రవర్తించేటప్పుడు ఏదైనా కార్యం చేసేటప్పుడు అతను చెప్పిన దానికి అందా అందరు తలూపితే ఆ అప్పుడు నాకు సుఖం అంటాడు కానీ అతను చెప్పిన దానికి ఎవరైనా కనుక ఎదురు తిరిగితే అయ్యి దుఃఖం అంటారు ఉదాహరణకి మనం లంకలో రావణాసుడి ఘట్టాన్ని మనం తీసుకోవచ్చు రావణాసురుడు సీతమ్మని తీసుకుని వచ్చాడు లంకకి హనుమంతుడు వచ్చి లంకలో ఉన్న రాక్షసులందరినీ సంహరించాడు లంకకి నిప్పు పెట్టాడు ఈ వార్త తెలిసిన రావణాసురుడు సభ పెట్టుకున్నాడు ఎందుకు ఇలా జరిగింది అని చెప్తే అందరూ ఒక్కొక్క మాట మాట్లాడడం మనం పరాక్ గా ఉండడం వల్లే ఇలా జరిగింది మనం జాగరూక్ గా గనక ఉన్నట్లయితే ఆ వానరుడెంతా ఒక దోమలా దోమలానలిపేసేవాళ్లం అని అందరూ అనుకున్నారు కానీ విభీషణుడు చెప్పాటన్నా నిజానికి ఒక్క మాట చెప్తా విను వచ్చినటువంటి ఆ దూత ఏమని చెప్పాడు రామదూతలలో చాలా చివరి వాణ్ణి నేను సుగ్రీవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సైన్యం చాలా కోట్ల మంది ఉన్నారు సుగ్రీవుడి సైన్యంలో వాళ్లలో నేను చాలా చిట్ట చివరి చెప్పుకున్నాడు హనుమంతుడు అంత చిన్నవాడు వస్తేనే ఇంత ధ్వంసం చేశాడంటే అన్నా గుర్తించు ఆ రాముడు ఇంకెంత పరాక్రమం కలిగిన వాడు ఆ రాముని బాణాలకు ఎదురుండదు సుమా అని విభీషణుడు చెప్పాడు చెప్తే రావణాసుడికి తలకెక్కలేసరి కదా కోపం వచ్చింది ఇంద్రజిత్తో కోపం వచ్చింది నిందించారు నిండు సభలో సోదరుడిని కూడా చూడకుండా గుర్తించండి తప్పు చేసిన వాడికి ఇది తప్పు అని చెప్పామంటే వాడు బాగా ఐశ్వర్యవంతుడైతే దాన్ని సమర్థించే వాళ్ళు బోలెమంది ఉంటారు అది తప్పని అని ఎవరు చెప్పనే చెప్పరు ఎందుకనంటే ఎందుకలే మనకి పెద్దవాళ్లతో తగాదాలు అని అనుకుంటారు కానీ తప్పు జరిగే సమయంలో ఇది తప్పు అని అతనికి సామరస్యంగానే మనం చెప్పుకోవచ్చు పెద్ద గొడవగా అవసరం లేదు అలా చెప్పి అతనిలో ఒక మార్పును తీసుకురావడం ఒక ఆశయం అంది అతనిలో మంచి మార్పు కలగాలి విభీషణుడు చెప్పాడు వినలేదు చెప్పాడు ఆయన విభీషణుడ అన్న లోకంలో ఎలా ఉంటారో తెలుసా సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అన్నా లోకంలో నువ్వు ఏది ఏది చెప్తే దాని తగ్గట్టుగా నీకు మాట్లాడి నీకు హితాన్ని చేయాలనుకుంటారు తప్ప వాళ్ళు నీకు హితాన్ని చేసేవారు ఎవరు కాదు నీకు చెడును చేసేవారే నువ్వు చేసే ప్రతి కార్యాన్ని సమర్థిస్తుంటారే తప్ప ఇది తప్పు దీనివల్ల లంకకి చేటు కలుగుతుంది నీకు వినాశనం కలుగుతుందని చెప్పేవాడెవడో వాడే నిజమైన వాడు గొప్పవాడు అందువల్ల జరగబోయే ఉపద్రవాన్ని చక్కగా తిరిగి చెప్పాలే తప్ప ఇంకా ఇంకా నువ్వు నాశనం అవడానికి కారణం కాకూడదు వారందరూ అందులో నీ దగ్గర దూతలంతా ఇలాంటి వాళ్ళు సుమా జాగ్రత్త అని నీతి చెప్పి అప్రియస్య పథ్యస్యా వక్త శ్రోతాచ దుర్లభ అంటాడు విభీషణుడు మంచి చెప్పేవాడు దొరకడు ఆ ఒకవేళ మంచి చెప్పినా వినేవాడు దొరకడు అందువల్ల అన్నా సరైన వేళ్ళు వేళ్ళొస్తా అని వెళ్ళిపోయట ఎందుకంటే మంచి చెప్పేవాళ్ళు లోకంలో ఉండరు ఒక విభీషణ లాంటి వాళ్ళు ఉన్నా వినేవాడు అసలు ఎవడు ఉండనే ఉండడండి ఎందుకంటే లోకంలో నాకేంటి నాకు అన్నీ తెలుసు నాకు ఎవరూ చెప్పక్కర్లేదనే ఒక ప్రవృత్తి రావణాసుడు దుర్యోధనుడు లాంటి ప్రవృత్తి లోకంలో ప్రతివాడికి కలుగుతుంది దుర్యోధనుడు కూడా అంతే కదండి జానామి ధర్మం మరి నాయన ఇది తప్పురా నాయన ఇది చేయకూడదు అన్నదమ్ముల మధ్య ఎందుకు వైరం పెట్టుకుంటారు మీరంతాను సుఖంగా కలిసి ఉండండి ఎందుకు నీకు అది మంచి తెలియదా అంటే అయ్యో నాకు తెలియపెవడం ఏంటి జానామి ధర్మం అన్నాడు మరి చెయ్యొచ్చు కదరా అని అడిగితే నహిమే ప్రవృత్తి నాకు చెయ్యాలనిపించదు మరి తప్పు కదా ఎందుకు చేస్తున్నావు జానాం యధర్మం నాకు అధర్మం అంటే ఏమిటో తెలుసును మరి మానేయచ్చు కదా నహిమే నివృత్తి వాడికి మానాలనిపించదు అండి అందువల్ల చెడ్డ పని వాడికి పెంచదు మంచి పని చెయ్యాలని పెంచదు అది దుర్యోధనుడి పరిస్థితి అందువల్ల లోకంలో రావణాసురుడు దుర్యోధన లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు అందుకే పెద్దలు చెప్పినటువంటి ముందు చూపుతో చెప్పే మంచి మాటలను వినగలిగితే మనకి అంతా జయమే కలుగుతుంది మనకి సుఖం కలుగుతుంది కానీ విన వినకపోవటం వల్ల ఇలాంటి కష్టాలను కొని తెచ్చుకుంటుంటాం మనందరం అందువల్ల ఇక్కడ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ ద్వంద్వాలు ప్రతిదీ ఎందుకంటే మనకి ప్రతికూలంగా ఉండేది నాకు ఇది నువ్వు అనుకుంటే కాదు శాస్త్రం నీకేది సుఖమో చెప్పింది అది నీకు ఆచరణ యోగ్యం అంతేకాని నాకు ఇది సుఖంగా ఉంది గనక ఎదుటివాడి వస్తువుని నేను తీసేసుకుంటే నాకు సుఖంగా ఉంటుంది అనుకుంటే అది సుఖం కాదండి అది మంచిది కాదు రేపొద్దున నీకు దానివల్ల ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు అందువల్ల నీకేదో సుఖం కలుగుతుందని నువ్వు అనుకున్నవి నీకు సుఖం కాదు శాస్త్రం ఏం చెప్పిందో అది నువ్వు చేయగలిగితే అది నీకు సుఖం కొంచెం కష్టమైన అది మనం ఆచరించాలి తెల్లవారుజామునే లేచి స్నానం చేయి పొద్దున్నే లే అని చెప్పింది తెల్లవారుజామునే నిద్ర లేవడం అది కొంచెం కష్టమైన శారీరకమైనటువంటి దృఢత్వాన్ని ఇస్తుంది జ్ఞాపశక్తిని పెంచుతుంది అందువల్ల శాస్త్రం ఏది చెప్పిందో అది మనకి మంచిది అది మనకి అనుకూలము కొంచెం కష్టమైన దానివల్ల నువ్వు శ్రేయస్సుల్ని పొందుతావు ఎక్కడ ఈ లోకంలోనే కాదు నువ్వు ఏ లోకానికి వెళ్తే ఆ లోకంలో సుఖాలు పొందుతావు అందువల్ల అలాంటి సుఖాన్ని నువ్వు పొందు అలా అవి నీకు అనుకూలం అంతే తప్ప నువ్వు అనుకున్నవన్నీ కూడా నాకు ఇది అనుకూలం గనక నాకు ఇది సుఖం అని నిజానికి మనిషి అనుకుంటాడు తనకు ఇష్టం వచ్చినట్టుగా చక్కగా అతను చెప్పినట్టుగా ఎవడన్నా మాట్లాడితే దాన్ని ఒప్పుకుంటే వాళ్ళంతా ఇష్టం అంటాడు తను చెప్పింది దాన్ని ఎవరైనా కాదన్నారంటే వాడు నాకు శత్రువు అంటాడు లోకంలో శత్రువు మిత్రుడు ఇవన్నీ మన మనిషి యొక్క భావాన్ని బట్టి వచ్చేవే తప్ప నిజానికి మనిషికి శత్రువు లేడు మిత్రుడు లేడు అందువల్ల ఇతనిలో ఉండే భావన అలాంటి భావన కలిగిన మహనీయులు ప్రహ్లాదులు లాంటి గొప్పవాళ్ళు ఆ మహనీయులు అన్నిటినీ కూడాను సమానంగా చూసిన మహనీయులు వాళ్ళకు సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ లాభాన్ని నష్టాన్ని అన్నింటినీ జయించిన వారు ద్వంద్వతీతులు అనమాట వాళ్ళు ఏవి కలుగుతున్నా భగవదర్పణ బుద్ధితో అంతా చూశారు వాళ్ళకి ఏమీ అవి ప్రమాదాన్ని చేకూర్చలేదు ప్రహ్లాదు రంజకష్డు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు మనం చూస్తున్నాం ఏనుగులతో తొక్కించాడు బటులు అందరూ కలిసి విష విష విషపు ఆ పాముల్ని వచ్చి వాటితో కరిపించారు పెద్ద పెద్ద బండల్ని తీసుకొచ్చి కొండల్ని శిరస్సును వేసి తొక్కించారు అయినా సరే అతనికి ఏం అవలేదు అతనికి ఇంచిది కూడా బాధ అని అనలేదు కాలే కాలే పెనం మీద కూర్చోబెట్టి కింద ఆ పెనాలకి కింద బొగ్గులు వేసి విసురుతున్నారట ఆ బో చలేస్తుంది అన్నాడు తప్ప అయ్యో మంట పుడుతుందని అనలేదు అంటే అతను ఆ అగ్ని స్పర్శను కూడా అంటే ఆపరేషన్ చేసేవాడికి ఎలా అయితే మత్తిస్తే వాడు దాన్ని తట్టుకుని ఎలా పడుకుని ఉంటాడో వాడికి ఏం తెలియదో అలా ప్రహ్లాదుడికి కూడా తెలియలేదు కారణమేమి అంటే భగవద్భక్తి ఆ భగవంతు తనను అనుభవిస్తూ అలా ఉండిపోయాడు ఆ మహనీయుడు అందువల్ల అతనికి వచ్చే కష్టం కష్టంగా లేదు కానీ ఈ లోకంలో మనకి అలా ఉంటుందే లోకంలో శరీరానికి ఏదైనా అవుతుందంటే తెలుస్తుంది కదా మనకి మనం ద్వంద్వాతీతులమా సుఖాన్ని జయించినవాడు దుఃఖాన్ని జయించినవాడు అంటే నీకు కూడా కాలే కాలే నీపు చేతికి పెట్టినా అబ్బా అనకూడదు ఏం అనకూడదు కానీ అంటే స్థితి మనకు కలుగుతుందే కానీ ఇక్కడ ద్వంద్వతీతుడు అంటే అర్థం శరీరానికి వచ్చే బాధ తెలుస్తుంది కానీ దాని మనస్సు దాకా తీసుకుపోకుండా ఉండగలగాలట దాని మనస్సు దాకా వెళ్ళనీకుండా ఉంటే సుఖమైన దుఃఖమైన వాడు ద్వంద్వాతీతుడే అంతేగాని వచ్చే కష్టం ఏదన్నా వచ్చి గుచ్చుకుంటుందంటే నాకేం గుచ్చుకోవట్లేదు నాకేం కాలట్లేదు అన్నాడంటే వాడు మనిషే కాదు వాడి గురించి ఆలోచించాలి ఎందుకంటే శవాన్ని నిప్పుల్లో వేస్తే దానికి ఏమీ తెలియదు అలాగే మనం మనుషులం ప్రాణం ఉంది గనక నిప్పు తగిలితే అబ్బా అంటాం చల్లదనం కలిగితే అబ్బో అంటాం ఇది మనిషి యొక్క తత్వం ఎందుకని అంటే వాటి యొక్క స్థితి వీడు తట్టుకోవాలి అవి తెలియాలి అంతే తప్ప వీటన్నిటిని నేను అనుకున్నవాడు కాదు కదా అందువల్ల ఈ ద్వంద్వాలకి ప్రతివాడు వసుడైపోవాలి అందువల్ల ఇక్కడ ఆళ్వారు అంటున్నారు నేను నమస్కారం పెడుతున్నాను కానీ నేను ఇవన్నీ ఏవో కూరి నేను పెట్టట్లేదు అని ఆళ్ళువారు భగవంతుడిని ఈ శ్లోకంలో అడుగుతున్నారట నాహం వందే తవ చరణ చరణయోర్ ద్వంద్వ ద్వంద్వహేతోహో తవ చరణయోహో నాహం వందే నీ నీ పాదాలకి నేను నమస్కారం చేయను అన్నారట అదేమిటా ఇందాక కదా చేస్తాను ఇప్పుడు ఎందుకు వద్ద అంటున్నావు అంటే అవును స్వామి చేస్తున్నాను ఎలా చేయట్లేదో చెప్తున్నాను ద్వంద్వం అద్వంద్వ హేతోహో ఏవైతే శీతోష్ణ సుఖదుఖాలు ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టుకోవడానికి ద్వంద్వ తీతులు నవ్వడానికి మాత్రం నేను నమస్కారం చేయట్లేదు సుమా అని చాలా అందంగా చెప్తున్నారు ఇందులో అంటే ద్వంద్వాతీతుడు నవ్వాలనో ఇవన్నీ పోవాలనో నేను ఒక ఆశతో నిన్ను వచ్చి నమస్కారం పెట్టట్లేదు లోకంలో చాలా మంది వచ్చి భగవంతుడి దగ్గర నమస్కారం చేస్తుంటారు కానీ నిజంగా వచ్చేవారంతా కూడా భగవంతుల కంటే వేరైన వాటిని కోరుతుంటారు తండ్రి నేను అలా కోరట్లేదు నీకంటే వేరేది ఏదీ కోరట్లేదు నువ్వే అంతటా ఉండేటువంటి స్థితిని నేను కోరుకుంటున్నాను అంతటా నిన్ను దర్శించే స్థితిని నేను కోరుకుంటున్నాను ఆ స్థితిలో నిన్ను సేవించాలి నీ నీ యొక్క రూపమే నా మనస్సు అంతా నిండాలి అలా నిండితే నిజంగా ఏది దుఃఖం ఉంటుంది ఏ వచ్చే సుఖ ప్రతిదీ సుఖమే కదండి అందువల్ల అప్పుడు నిజంగా ద్వంద్వాతిథుడు నువ్వు కావచ్చు కానీ అది ద్వంద్వతిథుడిని అవ్వాలని మాత్రం నేను నీ దగ్గరికి రాలేదు ఈ సుఖదు లాభాన్ని జయాన్ని పొంది వీటన్ని జీవించాలనో వేదో చేయాలని మాత్రం నేను నమస్కారం చేయట్లేదు సుమా నీ పాదార విందాల నాకు ఆ అవిస్మృతిగా మరి మరిచిపోకుండా ఉండేలాంటి భక్తి నాకు కావాలనే నేను కోరుతూ నీకు నమస్కారం చేస్తానే తప్ప నేనేదో గొప్ప సిద్ధుణ్ణి అవ్వాలనో ఏవో శక్తులు రావాలనో ఈ ద్వంద్వాలను జయించాలనో మాత్రం కాదు అదే కాదు ఓహో మరి ఇలా చేస్తున్నారా అని భగవంతుడు అనుకున్నట్ట ఏం స్వామి అంటే మీరు చేసుకున్న పాపాలు పోవాలని నమస్కారం చేస్తున్నారా అని అడిగట భగవంతుడు లేదు లేదు నాయన నేను పాపాలు పోవాలని నమస్కారం చేయట్లేదు కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతం చాలా గొప్పదైనటువంటి గురుమపి గురుమపి కుంభీపాకం నారకం నాపనేతం హరే ఓ కృష్ణ నేను కుంభీపాకం చాలా గొప్పదైనటువంటి గురుమపి కుంభీపాకం గురు కుంభీపాకం అంటారండి కుంభీపాకం అనే ఒక నరకాలలో చాలా ఉన్నాయండి బాగా పాపాలు చేసిన వాళ్ళకి ఇలాంటి మంచి కేర్ తీసుకుంటారట యమలోకంలో వాళ్ళని బాగా కాలే కాలే నూనెల్లోనూ వాటిల్లోనూ వేపుతుంటారటండి అంటే ఎక్కడైనా సరే ఆ వంట చేసేవాడు సరిగ్గా వంటల్లో లేనిపోనివి కలిపిన ఆ కూరగాయలు తరుగుతూ వాడు పురుగులు గట్రా అవన్నీ పుచ్చులు చూడకుండా ఆ ఇవన్నీ ఎవరు చూస్తారులే తింటారులే వారే అని చేసిన ఏ రకమైన జంతువులని క్రిములని బలవంతంగా చంపిన చాలా మంది ఇప్పుడు కొంత ఆహారాల కోసం ఇప్పుడు గోవును కూడా వధించేసి తినయొచ్చు అని చెప్పేవాళ్ళు తయారయ్యారండి అలా ఎవరైనా గనక జంతువు బలి చేసి వాటిని ఆహారంగా పుచ్చుకున్న అలాంటి వాళ్ళందరికి వచ్చే నరకం ఏమిటి అంటే కుంభీపాకం అంటే అండి ఈ కుంభీపాకం అనే నరకంలో పడి వాళ్ళంతా కూడా ఆ దుఃఖాన్ని అనుభవిస్తారు సుమా అని మనకి శాస్త్రం చెప్తోంది పురాణం గరుడ పురాణం అని అందువల్ల కుంభీపాకంలో బాగా సలసలా కాగేటటువంటి ఆ నూనెల్లో పడేస్తారట అండి అయితే విచిత్రం ఏమిటో తెలిసిన మనం గనక ఆ నూనెలో పడ్డాం అనుకోండి ప్రాణం పోతుంది కానీ నరకలోకంలో అక్కడ ఒక మెకానిజం ఉందండి ఎవరినైనా సరే అందులో పడేస్తే వాడికి మరణం రాదు కానీ ఆ బాధనే బాధ అనేది తట్టుకుంటూనే ఉంటాడు దాన్ని ఆ బాధ అనేది తెలుస్తూనే ఉంటుంది అండి ఎప్పుడైతే నూనె మీద పడిందో పడినప్పుడు ఉండే బాధ అనేది వాళ్ళు మళ్ళీ మళ్లీ నుంచి బయటికి తీసేంత వరకు వాడికి అలా ఉంటూనే ఉంటుంది ఆ బాధ మరణించటండి కెవ్వున కేకలు పెడుతుంటండి అనేక రకాల బాధలు అలాండి అలాంటి అనే నరకాన్ని పోగొట్టుకోవడానికి నమస్కారం చేస్తున్నారా ఎందుకంటే పాపాన్ని అనుభవిస్తే తప్ప పోదు నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి ఏదైనా మనం చేసుకున్న కర్మ అనుభవిస్తే తప్ప పోయేది కాదు అందువల్ల అలాంటి కర్మ పోవాలని నమస్కారం చేస్తున్నారా అంటే ఆళ్ళవారు చెప్తున్నారు తండ్రి ఆ కుంభీపాకమనే నరకాలు పోవాలని మాత్రం నేను నమస్కారం చేయట్లేదు నాహం హం వందే తవచలన యోహో నేను అలాంటి అలాంటి నరకాలు పోవాలని నమస్కారం పెట్టట్లేదు నాకు ఏదో కలగాలని నేను చెయ్యట్లేదు నీకు ఓహో పోనీ ఏమైనా కావాలని కోరుకుంటున్నారా భగవంతు ఎంత పరీక్షలు పెడతాడండి ఆయన అడుగుతున్నట్ట భగవంతుడు లేకపోతే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆళ్వారికి ఆళ్వార్లు ప్రతిదీ ఇలా చెప్తున్నారు నేను దీనికోసం కూడా కాదండి రమ్య రామ మృదుతనులత నందనే నందన వనం అంటారు ఇంద్రుడు ఉండేడండి వనానికి పేరు ఆ నందన రమ్య రామ మృదుతనులత మృదు చాలా మృదువైనటువంటి శరీరం కలిగినట్టు తీగల్లాంటి శరీరాలు కలిగినటువంటి అందమైన దేహాలు కలిగిన వాళ్ళట అక్కడే అప్సరసలు రంభ ఊరసి మేనక మొదలైన వాళ్ళంతా తీరోత్తమ వీళ్ళందరూ అలాంటి అందమైనటువంటి స్త్రీలతో పాటు క్రీడించాలని ఏమన్నా ఆ లోకానికి వెళ్తున్నారా నందనవనంలో వాళ్ళతో రంతు వాళ్ళతో క్రీడించాలని వెళ్లాలని కోరుకుంటున్నారా అందుకోసం ఏమైనా నమస్కారం పెడుతున్నారా అంటే అయ్యో తండ్రి నాహం వందే తవ యోహో ఇలాంటి వాటి కోసం నేను అక్కడ వెళ్లాలనుకోట్ల మన పరాశర భట అనే మహనీయులు చెప్తారు మజ ఎలాంటిది ఆ స్వర్గం బాగా తాగి ఆ నందనవనంలో తిరుగుతూ తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోతారటండి అలా పడిపోయి ఉండేటువంటి స్థానానికి మాత్రం నేను వెళ్లనే వెళ్ళను అంటారు వరాసర వారు నజాతు పీతామృతమూర్చితానాం నా కౌకసాం నందన వాటికాసు రంగేశ్వర త్వత్పరమాశ్రీతానాం రధ్యాసునా అన్యతమో భవేయం ఓ రంగనాథ నీ ఆలయంలో శ్రీరంగ క్షేత్రంలో ఒక సునక జన్మగా ఆయన నేను ఎత్తుతానేమో గానీ అలాంటి జన్మల్లో ఏ జన్మ ఇచ్చినా నాకు పర్వాలేదు కానీ నాకు మాత్రం ఆ స్వర్గాది లోకాలు మాత్రం నాకొద్దు ఆ లోకాల్లో తిరుగుతూ అక్కడ ఉండే మధుపానం చేసేసి పడిపోయేంటి స్థితి వద్దు అలాంటిది నేను కోరట్లేదు అన్నారు తొండరుడి పొడి ఆళ్వారు అనే మహానుభావులు కూడా తిరుమాలై అనే ప్రబంధంలో చాలా చక్కగా మన ఆళ్వార్లందరి భావనలో ఒకటేనండి ఎంతసేపు భగవంతుని శ్రీచరణాలు కావాలి నిజమైనటువంటి అమృతం భగవంతుడు గనక అమృతమే తప్ప మాకు మిగతావేమీ వద్దు అని కోరుకునే గొప్ప మనస్సు కలిగిన మహనీయులు మనకి ఆదర్శ ప్రాయులు ఈ ఆళ్వార్లంతా కూడా వీరి శ్రీ సూక్తులు వింటేనే మనకి ఇంకా 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 ఆ భగవద్ అమృతాన్ని గ్రోలాలనే ఒక మంచి భావన కలిగిస్తుంది అలాంటి మహానుభావులు తొండరుడిప్పుడు ఈ ఆళ్వారు అనే మహానుభావులు తిరుమలై అనే ప్రబంధంలో వారు అనుగ్రహించారు పత్సై మామలై పోల్మేని పవడవాయి కమలచంగ అచ్చుదా అమరలేరే ఆయర్తం కుజుందే ఎన్ను ఇచ్చువై తవిరయాన్ పోయి లోకమాలు అచ్చువై పెరును అరంగమా నగరులానే చాలా అద్భుతంగా ఆళ్వార్లు చెప్పారు దివ్యమైన గాత్రం స్వామి అనేది ఎలాంటి దివ్యదేహం మలై మామలైపోల్ మేని పత్సల ఓ పెద్ద పర్వతంలాగా ఉంటాటండి ఆకుపచ్చని దేహం కలిగినటువంటి ఓ పర్వతమా అలాంటి గొప్ప రూపం కలిగినటువంటి స్వామి పవళవాయి కమలచంగన్ ఆయన యొక్క అధరం ఎలా ఉంటుంది అంటే స్వామి యొక్క అధరం మనకి పగడాలు ఎలా అయితే ఎర్రగా ఉంటాయో అలాంటి ఎర్రని సౌందర్యాన్ని కలిగి ఉన్నటువంటి అధరం ఈ అధర సౌందర్యాన్ని చూస్తే మన కులశేఖరాళ్ళ వారు స్వామి నేను ఆలయంలో గడపగా పడి ఉంటాను పడియాయి కిడందు పవళవాయి కాన్వేనే అంటారు కులశేఖరాళ్ళ వార్లు ఇందులో చెప్పినట్లుగానే నైనా నేను నీ ఆలయంలో గుమ్మంగా పడి ఉండి నీ అధర సౌందర్యాన్ని నేను ఆస్వాదిస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను ఎర్రగా ఉండేటండి పగడంలా ఉండేటువంటి ఆ అధర సౌందర్యాన్ని సేవిస్తా అన్నారట మన ఆళ్ అలాగే వీరు కూడా స్వామి యొక్క రూపాన్ని చెప్తున్నారు ఆయన అధర సౌందర్యాన్ని ఆయన నేత్రాలని కమల చెంగన్ కమలం లాంటి విశాలమైనటువంటి నేత్రాలు ఎంత గొప్పవండేవి అవి చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందనాది మనకి శబరి రామ నేను పునీతనైపోయానయ్యా నీ దివ్య సౌందర్యాన్ని దివ్యమైనటువంటి ఆ నేత్రాలు ఒకసారి నన్ను పునీతం చేశాయి అంటే ఎలా పునీతం అయ్యావు అని అడిగట్ట రాముడు అవునమ్మా ఆ రామచంద్ర విశాలమైన ఆ నేత్రాలతో ఒక్కసారి నన్ను చూసావు కదా అవి పెద్ద తటాకాలు రామ ఆ నేత్రాల్లో నేను ప్రతిఫలించాను నీ నేత్రాల్లో నేను కనపడ్డాను కదా అలా ఉన్నప్పుడు నీ నేత్రాల్లో నా ప్రతిబింబం పడి నా శరీరం మొత్తం పునీతమైంది నీ నేత్రాల చేత నేను పునీతన్నయ్యాను అని చక్కగా శబరి చెప్పుకుంది అటువంటి విశాలమైనటువంటి నేత్రాలు భగవంతుని కమలచంగన్ అచ్యుదా భగవంతుడా అందరూ అచ్యుతుడని పిలుస్తారు నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళని జారనివ్వవుట నత్యజేయం కథంచనా అంటాడు భగవంతుడు అది ఆయన అండి భగవంతుని వ్రతం ఎవరు తన్ను ఆశ్రయించుకుంటారో అలా ఆశ్రయించుకున్న వాళ్ళని జారనివ్వనివాడు భగవంతుడు అందుకే ఆయన పేరు అచ్చుతా అమర దేవతలందరికీ కూడా నిర్వాహకుడు నాయకుడు ఎవరా దేవతలు నిత్య సూర్యుడు అనంత గరుడా విశ్వక్సేనాది దేవతలందరికీ కూడా ఈయన నిర్వాహకుడు అలాంటి గొప్పవాడు ఆయరదం కొజుందే ఎన్ను మా అందరి కోసం గొల్ల కొలంలో కూడా పుట్టావు కదయ్యా తండ్రి వీడు గొప్పవాడు వీడు వాడు అనేది లేకుండా అందరితో అరమరికలు లేకుండా నీ ఆనందాన్ని మా అందరికి పంచవు ఇలాగా గొల్లవాడా అని ఇలా ఆ కులంలో పుట్టావని మేమంతా కూడా నిన్ను పిలుచుకుంటామే అటువంటి ఇచ్చువై అటువంటి ఆనందరసం పోయి తమిరయ్యాన్ పోయి ఇందిర లోకమాడం ఇలా పిలుచుకునే స్థితి లేకుండా ఆ ఇంద్రలోకానికి పోయి అక్కడ ఉండేంటి సుఖాలేవో అనుభవిద్దాం అనుకుంటున్నామే అవి ఒకవేళ నువ్వు నాకు ఇద్దాం అనుకున్నా తండ్రి నాకు అవసరం లేదు ఆచువై పెరుణం వేండేన్ మాకు అన్ని అలాంటివి ఆశ చూపించిన పరిగెత్తే వారం కామసుమా అరంగమా నగురులానే అంటూ తిరుమల అనే ప్రబంధంలో తొండరెడ్డి పొడి వాళ్ళు వారు అనుగ్రహించారు మాకు అలాంటి లోకాలొద్దు మాకు అలాంటి సుఖాలు వద్దు ఎందుకంటే స్వర్గాది లోకాల్లో ఉండే సుఖాలు ఎంతకాలం ఉండేవంటే క్షీణే పుణ్యే మత్యులోకం విశంతి అంటారు మనం చేసుకున్న పుణ్యం అయిపోతే అక్కడి నుంచి మళ్ళీ కిందకు దోషేస్తారటండి అది అంటే ఆ నందనవనంలో అడుగు పెట్టి అక్కడ ఉన్నటువంటి రమ్యమైనటువంటి ఆ స్త్రీలను చూసే ఎంతవరకే తప్ప వాళ్ళతో మాట్లాడదాం అనుకున్న లోపల నీ పుణ్యం కాస్త అయిపోతుంది కిందకు వచ్చేస్తావు ఎంత పుణ్యం చేసినా నీ వల్ల కాదు ఒకవేళ పుణ్యం చేసుకుని ఒకవేళ అక్కడ ఉందా అని ఉన్నా ఇవన్నీ కూడా ప్రళయంలో పోయేవే మిగతా అవన్నీ కూడాను బ్రహ్మలో ఒక పర్యంతం అన్నీ కూడాను ప్రళయంలో మునిగిపోతాయి ఒక్క వైకుంఠం తప్ప మిగతా అవన్నీ ప్రళయంలో లయమైపోయేవి అని భగవద్గీతలో స్వామి చెప్పాడు ఆ బ్రహ్మ భువనాన్ లోకా పునరావృత్తినోర్జున అంటూ స్వామి మనకు అనుగ్రహించాడు అందువల్ల మిగతా లోకాలన్నీ కూడాను ఆయన ప్రళయంలో లయమవ్వక తప్పదు అందువల్ల ఈ శ్లోకాలు మనకు అవసరం కాదు అందువల్ల ఆళ్ళు చెప్పారు నాకు అలాంటి అవసరమే లేదు అని అందువల్ల మనకు కావాల్సింది కూడా ఆ తదేక నిష్ఠ ఆ భగవంతుని దివ్య సౌందర్యాన్ని అలా పానం చేయాలనే గొప్ప సంకల్పం ఇది మన ఆళ్ళవార్లకి ఆచార్యులందరికీ ఇక్కడ కులశేఖర ఆ చెప్తున్నారుల నాపి దీనికోసం అక్కడ ఉండే ఆ సౌందర్యాన్ని ఆ కలవాళ్ళని చెప్పుకునే ఆ అప్సరసల దగ్గరికి పోయి ఆనందాన్ని అనుభవించాలనే కోరిక కోసం మాత్రం తండ్రి నీ పాదార విందాల దగ్గర నేను నమస్కరించట్లేదు సుమా అని చెప్పారు పరాశర భట్టర్ అనే మహనీయులు రంగనాథుడు సన్నిధిలో వారు స్వామిని సేవిస్తూ ఇక చివరి సమయం ఆసన్నమైంది రంగనాథుడి వారికి ఆదేశించారట తండ్రి మీకు మోక్షాన్ని అనుగ్రహిస్తున్నాం మీరు ఏం చేయవలసింది అని రంగనాథుడు సెలవిచ్చారట వారికి అయితే వెంటనే వారు కోరారట స్వామి వైకుంఠంలో కూడా నాకు ఇలాగే నీ దివ్య సౌందర్యం అక్కడ ఉంటుందంటే నీ ఇలాగే సౌలభ్యంతో నాకు అక్కడ ప్రకాశిస్తే నీ అదర సౌందర్యం నాకు అక్కడ గనక కనబడితేనే అక్కడ ఉంటా ఒకవేళ తద్విరుద్ధంగా గనక నాకుంటే సూర్య మండలాన్ని భేదించుకుని భిత్వా భాస్కర మండలం పునరవి ప్రత్యాగత శ్యాంభువం అంటారు ఆయన మళ్ళీ ఆ సూర్య మండలాన్ని భేదించుకుని మరి నేను ఈ శ్రీరంగ క్షేత్రానికి వచ్చేస్తాను సుమా అని పరాశర భట్ల వారు రంగనాథుల దగ్గర సెలవిచ్చి ఆయన దగ్గర చెప్పి ఆయన వైకుంఠానికి వెళ్ళినట్టుగా మనకి మన చరిత్ర చెప్తోంది అలాంటి గొప్ప మహానుభావులు పరాశర భట్లనే మహనీయులు అందువల్ల వీరందరికీ కూడా భగవత్ సౌందర్యం అంటే చాలా చాలా విశేషంగా వీరందరినీ ఆకర్షించింది భగవంతుని యొక్క గుణాలు గాని సౌందర్యం గాని అందువల్ల ఎవరు కూడాను మిగతా లోకాలకి వెళ్లాలనో ఏదో కోరుకుని అక్కడికి పోయి ఆనందాన్ని అనుభవిద్దాం అనుకోరు ఈ లీలా విభూతిలో మనం ఇందాకే విన్నాం కదా ఒక సునక జన్మ వచ్చినా నాకు అనుకున్నారండి ఎంత గొప్ప మహానుభావులు అటువంటి మహానుభావులు లాగా మన కులశేఖర ఆళ్ళు వారు కూడా జగన్ మనకి తెలియజేసిన మాకు వేరే ఉద్దేశంతో నేను మీకు నమస్కారం చేయలేదు ఒకే కోరిక ఏమిటి ఆ కోరిక భావే భావే హృదయ భవనే భావ ఏయం భవంతం తండ్రి నాకున్న కోరిక ఏమిటి అంటే భావే భావే ప్రతి తలంపునందును నేను ఏదేది గుర్తు చేసుకుంటున్నా అంటే నిన్నే నేను గుర్తు చేసుకుంటా ఆ గుర్తు చేసే సందర్భంలో మిగతావేవో రావచ్చు లేదు నేనేవో ఏవో చూస్తూ ఉంటా ప్రపంచం కదా ప్రపంచంలో అనేకమైన విషయాలు మన దగ్గరికి వస్తూ ఉంటాయి ఈ ప్రకృతి చాలా గొప్పదండి తన సౌందర్యంతో మనిషిని బంధించేస్తూ ఉంటుంది మనిషి స్తబ్దుడైపోయి అబ్బా ఇదే గొప్పది ఇదే అందం ఇది లేకపోతే నా జీవితం లేదనుకుని తన జీవితాన్ని నిజంగా నాశనం చేసుకుంటాడు అందువల్ల నిజమైనటువంటి అందం స్వామి భగవంతుడు ఆయన దివ్య పాదార విందాలు మనకి గొప్పవి అందువల్ల ఆళ్ళువారు అంటున్నారు ఈ లోకం ప్రకృతి తన సౌందర్యాన్ని నాకు చూపిస్తుంది ఆ చూపించే ప్రతి చోట కూడాను అక్కడ నువ్వే నాకు స్ఫురించాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు భావే భావే ప్రతి తలంపులో నాకే ఆలోచన ఇస్తున్నా ఆ ఆలోచనలో హృదయ భవనే నా హృదయ స్థానమందు కూడా భవంతం భావయేయం నిన్నే నేను భావించాలి అలాంటి భావించే స్థితిని నాకు కలగ నువ్వు తప్ప నాకు ఇంకోటి వేరే తలంపుకి ఏదీ రాకూడదు ప్రతి విషయము నాకు నువ్వే జగత్ సర్వం శరీరంతే అని మనకి విష్ణు పురాణాది గ్రంథాలు చెప్తున్నాయి ఈ భగవంతుని యొక్క శరీరం ఈ జగత్తంతా జగత్తంతా భగవంతుడు వ్యాపించాడు గనక అలాంటి ఆ జగత్తంతా వ్యాపించిన భగవంతుడు జగత్తులు ఏ కోణంలో ఏ వస్తువుని మనం చూసినా ఆ వస్తువులో తన యొక్క రూపం మనకి సాక్షాత్కరించాలి అలా సాక్షాత్కరించాలి నాకు అని కోరుతున్నారు హృదయ భవనే భావయేయం భగవంతం నా హృదయం అనేటువంటి ఈ స్థానంలో కూడా ఈ భవనంలో కూడా నువ్వే నాకు సాక్షాత్కరించాలి అని ఇందులో చాలా చక్కగా కోరారు మన ఆళ్ళవార్లు నాకు వేరే కోరిక ఏం లే తండ్రి నాకు కావాల్సిందే ఇందుకోసమే నేను నమస్కారం పెట్టా తప్ప నాకు మిగతా వాటి కోసం నేనేమి నీకు నమస్కారం చేయలేదు ఇతరమైనటువంటి అల్పమైనటువంటి క్షణికమైన ఈ కోరికల కోసం నేను మీకు వందనం చేయట్లేదు నేను వందనం చేసేది ఏమిటి దేని కొరకు అంటే మీ పాదార విందాల ఎందు విస్మృతి లేకుండా మర్చిపోకుండా ఉండే గొప్ప భక్తిని నాకు కలిగించండి మిగతా విషయాల ఎందు వైరాగ్యాన్ని నాకు కలిగించండి సతతము మీ ఎందు భావన నాకు కావాలి గొప్ప భావన కావాలి మీతోనే నాకు ఒక మంచి విశేషమైన ఆలాపన మీ విషయంలో ఆలాపన ఉండాలి మీ విషయంలో భావన ఉండాలి తప్ప నాకు మిగతా ఏ కోరిక నాకు లేదు తండ్రి అని కులశేఖరాళ్ల వారు ఈ శ్లోకంలో చ భగవంతుని కోరారు